మెడికల్ రోడ్ మెడికల్ షాప్ కంప్లీట్ ఉంటే సో అందుకే శానిటైజింగ్ చేస్తున్నారు. అక్కడ నుంచి మనకు కూడా శానిటైజింగ్ ఉంటుంది. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చి 8 అయింది మార్నింగ్. యాక్చువల్ గా నిన్న వ్లాగ్స్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేసాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ వ్లాగ్స్ లింక్ అయితే ఇస్తాను. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే కనుక చూడండి. ఇప్పుడు యాక్చువల్ గా బయటకి వెళ్ళాల్సిన పని ఉంది, వర్క్ మీదే. సో చూద్దాము ఎక్కడిక ఏంటా అనేది. సో ఇంకా వ్లాగ్ ఎలా ఉండబోతుందో కూడా చూసేద్దాం. గైస్, బయట సిచ్యువేషన్ కూడా అంత బాగాలేదు. ఎవరైనా బయటకు వెళ్ళే వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 9 అయిపోవచ్చింది, ఫ్రెష్ అయిపోయాను, ఇంకా స్టార్ట్ అవుతున్నాను అన్నమాట. ఇవ్వండి చూడండి, విజయవాడ రోడ్స్ లో కంప్లీట్ గా శానిటైజింగ్ చేస్తున్నారు పొద్దు పొద్దున్న. మార్నింగ్ ఇప్పుడు 11 AM అవుతుంది. ఇటువైపు మొత్తం హాస్పిటల్ రోడ్స్, మెడికల్ షాప్స్ కంప్లీట్ గా ఉంటాయి. సో అందుకే శానిటైజింగ్ చేస్తున్నారు చూడండి. దాని కింద నుంచి వెళ్ళి మనకు కూడా శానిటైజింగ్ అయిపోయింది. ఏం లాగాడు వాసన ఎన్టీఆర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు వాసన్ ఐ కేర్ దగ్గర ఇప్పుడే లోపలికి అయితే వెళ్ళి వచ్చాను. ఇప్పుడైతే కాంట్రాక్ట్కి సంబంధించి అయితే ఇప్పుడు చూడట్లేదు అన్నారు. అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక 15 డేస్ 10 డేస్కి అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పారు. అప్పుడైతే చూస్తారంట. అదే ఇక్కడ ఇదే మీనాక్షి ఐ హాస్పిటల్. మీనాక్షి ఐ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ కూడా అయితే కనుక్కున్నాను. ఇప్పుడు కోవిడ్ క్రైసిస్ వల్ల ఇంకా అలా నెక్స్ట్ మంత్ 1st తారీఖు దాకా ఇక్కడైతే అసలు ఏమి క్యాట్రాక్ట్ కానీ ఓపీ కానీ చూడరంట. సో ఇంకా మ్యాక్సివిజన్ కూడా ఉంది, అది కూడా ఒకసారి కనుక్కుందాం. ఇదే ఎదుర్కొండనే ఎదుర్కొండది హాస్పిటల్, శ్రీదేవి కంట ఆసుపత్రి. శ్రీదేవి కంటి ఆసుపత్రిలో కూడా కనుక్కొని వచ్చాను. ఇప్పుడు ఇక్కడైతే అసలు ఇక్కడైతే లోపలికి కూడా పంపించట్లేదు. రేపు 1st తారీఖు తర్వాతేనండి. ఇప్పుడైతే చూడడానికి అయితే చూస్తున్నారు కానీ శుక్లాల ఆపరేషన్ లేదన్నారు. అసలు గాలడకల బాబాయ్ మాస్క్ లన్నీ పెట్టి అది గైస్ హాస్పిటల్. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 12:30 అయింది. ఈ గ్లౌజులు ఇవన్నీ నేను ఇంటి దగ్గర రాగానే కింద ఇవన్నీ ఇప్పేస్తాను. సో ఒప్పు హాస్పిటల్స్కి అయితే వెళ్ళేసాను, వచ్చాను, అన్ని డీటెయిల్స్ ఇప్పుడు కింద పైకి వెళ్ళాలి. అలాగే కొంచెం శానిటైజ్ చేసుకుని పైకి వెళ్ళిన తర్వాత మాట్లాడద్దాం మిగతా విషయాలు అయితే. ఓకే అయితే వచ్చేసాను. శానిటైజింగ్ చేసేసుకున్నాను, కాళ్ళు చేతులు కూడా కడిగేసుకున్నాను. వస్తా దారిలో మా అమ్మకి అను నాన్నకి కూడా ఇవ్వండి ఫ్రూట్స్, కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్స్ అను కొబ్బరి నీళ్ళు కూడా తెచ్చేసాను. సో పరిస్థితి బాగాలేదు కదా ఈ టైంలో, ఫ్రూట్స్ ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది, అందుకే ఫ్రూట్స్ కూడా తెచ్చేసాను. ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోవాలి. ఇప్పుడు టైం ఇదిగోండి 12:30 అయింది టైం ఇప్పుడైతే. సో వెళ్ళాను ఐ హాస్పిటల్స్కి. అందరూ ఇప్పుడు ప్రజెంట్ అయితే కోవిడ్ సిచ్యువేషన్స్ కాబట్టి
అంటే ఎవరి ప్రోటోకాల్స్ వాళ్ళు ఫాలో అవుతా వాళ్ళకి వాళ్ళు చెప్తారనమాట. సో ఇంకా మేమే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నామో మేము డిస్కస్ చేసుకుని ఎప్పుడు తీసుకెళ్దాం ఎప్పుడు చేద్దాం అని చెప్పి ఇంకా చూసుకుంటున్నాం. సో గైస్ ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇప్పుడు దీంతో ఎండ్ చేసేద్దాం అని చెప్పి అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. టాటా, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే నెక్స్ట్ బ్లాగ్ కూడా చూడండి. బాయ్ గైస్. ఎవరైనా ఓయో అప్లికేషన్ యూస్ చేస్తే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే రిఫరెన్స్ కోడ్ అయితే యూస్ చేయండి. మీరు సైన్ ఇన్ అయినప్పుడైనా యూస్ చేయొచ్చు, లేదంటే ఎక్కడైనా రూమ్ చెక్ఇన్ అయినప్పుడైనా యూస్ చేయొచ్చు. ఒకవేళ చెక్ఇన్ అయితే మీకు కొన్ని ఆఫర్స్, సమ్ క్యాష్ బ్యాక్స్ వస్తాయి. అలాగే మీరు చెక్ఇన్ కానీ సైన్ ఇన్ అయినప్పుడు నాకు కూడా, అలాగే ఈ రిఫరెన్స్ కోడ్ యూస్ చేసినప్పుడు నాకు కూడా అలాగే సమ్ క్యాష్ బ్యాక్స్, సమ్ డిస్కౌంట్స్ కూడా వస్తాయన్నమాట. అలాగే ఇంకొకటి, నన్ను ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడైతే ఫాలో అయిపోండి. జై హింద్.